బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఊటీ లేక్. మొత్తం టీ ఎస్టేట్లే వర్త్ తింటానికి కూడా సూపర్ ఉంటాయి. అలా రకరకాలుగా టీలు అవి పోస్తూ ఉంటారు, మనం టేస్ట్ అది చేయొచ్చు. ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి వచ్చారు నీలగిరి పోలీస్ అన్నమాట. గైస్ ఒక్కసారి ఇప్పుడు లొకేషన్ అబ్జర్వ్ చేయండి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఊటీలో ఉన్నాను. ఈ రోజు మనం ఊటీ అండ్ కున్నూర్ లోకల్ సైట్ సీయింగ్ అయితే వెళ్ళబోతున్నాం. గైస్ తెలుసు కదా, ఈ ప్యాకేజ్ నేను తీసుకుంది బెస్ట్ బస్ .in లో. ఈ ప్యాకేజ్ వచ్చి 2 nights 3 days అన్నమాట. బెంగళూరు టు బెంగళూరు. చూపించే డెస్టినేషన్ ఏంటంటే మైసూర్ అండ్ ఊటీ, అండ్ 2 night stays కూడా ఉంటాయి అన్నమాట నాకు ఈ ప్యాకేజ్ లో. ఒకటి ఆల్రెడీ మైసూర్ లో అయిపోయింది, ఇప్పుడు 2. ప్రస్తుతం నేను ఊటీలో ఉన్నానని చెప్పాను కదా. నా హోటల్ వచ్చి హోటల్ నక్షత్ర గ్రాండ్. ఇదంతా కూడా మైసూర్ రోడ్ అన్నమాట. హెవీ ట్రాఫిక్ రూట్. అసలు నా సైట్ సీయింగ్ వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాను. లోకల్ సైట్ సీయింగ్ కి డిఫరెంట్ వెహికల్ అయితే వస్తుంది. లాస్ట్ బ్లాగ్ లో 2 buses అయితే మారాం కదా, ఇది లోకల్ సైట్ సీయింగ్ కి ఊటీలో వేరే బస్సు. క్లైమేట్ అయితే ప్రస్తుతానికి ఎండగానే ఉంది, అలాగని నమ్మకూడదు. విత్ఇన్ మినిట్స్ లో అయితే క్లైమేట్ చేంజ్ అయిపోద్ది ఇక్కడ. బెస్ట్ బస్ .in లో డొమెస్టిక్ ప్యాకేజీలే కాదు, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే సిటీ టూర్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. సిటీ టూర్ అంటే హైదరాబాద్ సిటీ టూర్, బెంగళూరు సిటీ టూర్, మైసూర్ సిటీ టూర్, మదురై సిటీ టూర్, రామోజీ ఫిలిం సిటీ ప్యాకేజీలు, యాదగిరిగుట్ట ప్యాకేజీలు, శ్రీశైలం ప్యాకేజీలు. అమ్మో చూసుకుంటే వెళ్తే బోల్ అంత మ్యాటర్ ఉంటుంది. ఊటీ కాప్స్ అదిరింది అసలు వాళ్ళ సెటప్ చూడండి. ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి వచ్చారు నీలగిరి పోలీస్ అన్నమాట. గైస్ ప్రస్తుతం మనం బస్ లో చేస్తున్నాం కదా ఈ ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ కార్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. బెస్ట్ బస్ వాళ్ళ దగ్గర ఈ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అదిగోండి ఇంకొక తమిళనాడు బస్ అయితే వస్తుంది. ఇవి తమిళనాడు ఆర్టీసీ, TNRTC. చెప్పైనా నమ్మకం పెట్టుకోకూడదని క్లైమేట్ మీద. ఇందాక దాకా ఎండలాగా ఉందో చూడండి, మళ్ళీ మారిపోయింది క్లైమేట్ మొత్తం వర్షం. మన వెహికల్ అయితే వచ్చింది. ఈ రోజు ఊటీ సైట్ సీయింగ్ వెళ్ళబోయేది ఈ చిన్న బండిలో అనమాట. డ్రైవర్ అయితే వచ్చారు అండ్ మా బస్ అయితే ఫుల్ అయిపోయింది. మైసూర్ రోడ్ లో ఉన్నాం కదా మేము, మైసూర్ రోడ్ నుంచి కూనూర్ అయితే వెళ్ళిపోతున్నాం. అప్రాక్సిమేట్ గా ఒక 30 kilometers అయితే వస్తుంది. మైసూర్ రోడ్ లోంచి మేము కోయంబత్తూర్ రూట్ లోకి అయితే వచ్చాం. కూనూర్ వచ్చి కోయంబత్తూర్ రూట్ లోనే ఉంటుంది అనమాట. కూనూర్ వెళ్లే రూట్ లో ఫస్ట్ మాకు ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆపారు. ఇది వచ్చి కేతి విలేజ్ వ్యూ పాయింట్. ఇది ఇక్కడ ల్యాండ్స్కేప్ అది చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ విలేజర్స్ మొత్తం మాక్సిమం అంతా కల్టివేషన్ చేస్తారంట. అయిగోండి అవన్నీ కూడా ఫార్మ్ ల్యాండ్స్. గైస్ ఈ పాయింట్ లో టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాలంటే 10 rupees టికెట్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుని ఆ లోపలికి అయితే వెళ్ళాలి. టెలిస్కోపిక్ వ్యూ అని చెప్పాను కదా, ఇందులో మళ్ళీ టికెట్ తీసుకుని అక్కడ నుంచి చూడాలి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి చూసారు అనుకో, కింద విలేజెస్ అన్ని కనిపిస్తాయి. అక్కడికన్నా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ లో ఇచ్చిన టైం అయిపోయింది. ఇక్కడ నుంచి అందరిని తీసుకెళ్లిపోతున్నారు అనమాట. మా గైడ్ ఉన్నాడు ఈ రోజు కూడా, గైడ్ అందరినీ పిలిచి బండి ఎక్కేమంటున్నాడు. ఆ వ్యూ పాయింట్ చూసాక మేమైతే కున్నూరుకి వచ్చాం. కున్నూరు కి ఎన్ రూట్ లో విల్లింగ్టన్ కంటోన్మెంట్ ఏరియా కూడా వచ్చింది. ఆ ఏరియాలో కొన్ని మిలిటరీకి సంబంధించినవి కాబట్టి మనం ఏమి వీడియోగ్రఫీ అది చేయలేదు. దాని తర్వాత మమ్మల్ని ఇలా టీ గార్డెన్ లోకి అయితే తీసుకొచ్చారు. ఇదంతా కూడా టీ గార్డెన్ అనమాట. ఇక్కడ నుంచే బ్లాక్ టీ, గ్రీన్ టీ, మామూలు టీ అన్ని ఇక్కడ నుంచే తయారవుతాయి. ఇటు సైడ్ వచ్చి ఇలాగుంది కదా, అటు పైన కూడా మొత్తం టీ ఎస్టేటే. ఇక్కడైతే చూడండి ట్రెడిషనల్ టీ డ్రెస్ అయితే ఉంది. ఇక్కడ మనం ఫోటో కూడా తీపించుకోవచ్చు. 1 minute లో అయితే ఇచ్చేస్తారు. గైస్ ఒక్కసారి ఇప్పుడు లొకేషన్ అబ్జర్వ్ చేయండి. పైన అంతా ఉంది కదా ఫాగు, అదంతా కిందకు వచ్చేస్తుంది చూడండి. ఒక్క 5 నిమిషాల్లో మొత్తం టీ ఎస్టేట్ కవర్ అయిపోద్ది. టీ చెట్లు కింద అయితే చూడండి ఎలా ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్ కదా, మొత్తం ఫాగ్ తో కవర్ అయిపోతుంది చూడండి. అటు పైన కూడా చూడండి మొత్తం ఫాగ్ తో కవర్ అయిపోతుంది. ఈ కింద అయితే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. వచ్చింది అటు సైడ్, ఇటు సైడ్ వచ్చేస్తుంది అనమాట ఫాగ్. ఇక్కడ మాకు ఇచ్చింది 20 నిమిషాలు. రకరకాల పెట్టలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ పెట్ట కనిపిస్తుందా, అదిగో కింగ్ ఫిషర్. అది కనుచూపు మేర అంతా కూడా టీ ఎస్టేటే. కనిపిస్తుందా, ఎటు సైడ్ చూడండి టీ ఎస్టేటే. ఒకేసారి ఇక్కడ క్లైమేట్ ఎన్ని వేరియేషన్స్ ఇస్తుంది అంటే అన్ని వేరియేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ ప్లెయిన్ ఉంది, ఫాగ్ వచ్చింది, ఫాగ్ వెళ్ళిపోయింది, ఎండ వస్తుంది, ఇంకొంచెం సేపు అయితే చినుకులు కూడా పడతాయి అనుకుంటా. సో ఇక్కడ మాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి బయలుదేరి టీ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తాం. అక్కడ దాని తర్వాత ల్యాంబ్స్ రాక్ అయితే వెళ్తాం. అలా టీ ఎస్టేట్స్ నుంచి అయితే బయలుదేరిపోయాం. అక్కడ నుంచి ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాం అనమాట. ఆయిల్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ అంటే నీలగిరి ఆయిల్ ఉంటది కదా, ఎలా తయారు చేస్తారు అండ్ అలాగే రకరకాల టీ పొడులు అవి కూడా తయారు చేస్తారు. ఇక్కడ శాంపిల్ టెస్టింగ్ కూడా ఉంది, మనం అయితే చూడొచ్చు. ఈ యూకలిప్టస్ ఆయిల్ ఎక్కడి నుంచి తీస్తారు, స్మెల్ గొప్ప మనకు పడుతుంది. ప్లాంట్ ఇది యూకలిప్టస్.
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని వాటర్ ని ఆ డ్రమ్ లోకి పంపిస్తారు అనమాట. 8 to 9 hours 120 degrees centigrade లో హీట్ చేశాక స్టీమ్ అది ఫామ్ అవుతుందంట. ఆ స్టీమ్ ఫామ్ అయ్యాక ఆ స్టీమ్ ఈ పైప్ లోంచి ఇలా కింద దిగితే ఇదంతా కోల్డ్ వాటర్, కోల్డ్ వాటర్ లోంచి ఇంకా కింద దిగితే ఇక్కడ కూల్ అయ్యాక అందులోంచి కిందకు వస్తుంది. వాటర్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోద్ది, ఆయిల్ అనేది పైకి ఉంటదంట. సో మళ్ళీ మా గ్రూప్ అయిపోయాక ఇంకో గ్రూప్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హిందీలోను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగులోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తమిళ్లోను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ స్టోరీ అయిపోయాక ఇక్కడ టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది. ఇక్కడ రకరకాల టీలు అయితే మనకి ఇస్తారు, చాక్లెట్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ, నార్మల్ టీ, అవన్నీ కూడా మనం టేస్ట్ చేసి ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు. అలా రకరకాలుగా టీలు అవి పోస్తూ ఉంటారు, మనం టేస్ట్ అది చేయొచ్చు. నీలగిరి ఆయిల్స్, టీ పొళ్ళు అన్ని కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా నీలగిరి ఫ్రెష్ ఆర్గానిక్ స్పైసెస్ అని పెట్టారు, రకరకాల స్పైసెస్ ఇవన్నీ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ అవుట్లెట్ని అల్లకల్లోలం చేశారు. ఇలాంటి అవుట్లెట్లు చాలా ఉంటాయిలేండి ఇక్కడ. టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ల్యాంప్ రాగ్ అండ్ డాల్ఫిన్ నోస్. ఇవి వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట, అక్కడికి అయితే వెళ్తాం. మొత్తం టీ ఎస్టేట్ లోపల నుంచే వెళ్తున్నాం. లొకేషన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎదురుగుండా మనకు కొండ కనిపిస్తుంది అండి, డాల్ఫిన్ నోస్ లో ఉంటదంట. సో ఇదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ల్యాంప్స్ రాక్ వెళ్ళే ఎన్ రూట్ లో ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించిందని ఆపెడ్ బండి. సో దూరంగా కనిపిస్తుంది చూడండి, అఫ్ కోర్స్ చిన్న వాటర్ ఫాల్ గా కనిపిస్తుంది, దగ్గర నుంచి వస్తే పెద్దదిగా ఉంటది అనుకోండి. క్యాథరిన్ వాటర్ ఫాల్ అదిగోండి. మొత్తం టీ ఎస్టేట్లే వర్మ వర్త్ నీ కళ్ళతో చూసావా, నా కళ్ళతోనే చూస్తున్నా వర్మ వర్త్. ఒక 180 degrees లో వ్యూ చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడది వ్యాలీ వ్యూ, టీ ఎస్టేట్ వ్యూ, వాటర్ఫాల్ వ్యూ అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇందులో. భలే ఉందిలే అసలు లొకేషన్. కున్నూరు నుంచి ల్యాంప్స్ రాగ్ వెళ్ళే రూట్లో అనమాట ఇది. గైస్ ల్యాంప్స్ రాగ్ ఏరియా ఉంది కదా, అది మొత్తం కూడా ఫాగ్ తో నిండిపోయింది అనమాట. వ్యూ అనేది సరిగ్గా కనిపించలేదు. అండ్ అక్కడ నుంచి మేమైతే లంచ్కి వచ్చాం. అదిగోండి మా బస్సు అండ్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ కూడా లొకేషన్ అద్దరిపోయింది, మాటలు లేవు. గైస్ తెలుసు కదా, మన ప్యాకేజ్ లో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ ఇంక్లూడెడ్ అనమాట, ఫుడ్ అది మనకి ఇంక్లూడెడ్ కాదు. భోజనానికి ఆపారని చెప్పాను చూడండి, ఆ రెస్టారెంట్ నుంచి వ్యూ అయితే ఇది. వా 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 అద్దరిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద రెస్టారెంట్. గైస్ అక్కడ కింద ప్లెయిన్ ల్యాండ్ కింద కనిపిస్తుంది చూడండి, కనిపించిందా? మేటుపాలెం అండ్ కోయంబత్తూర్. నా లంచ్ రోటీ, జీరా రైస్, దాల్, ఒక బటర్ మిల్క్. బాగుంది టేస్ట్. మా లంచ్ అది అయిపోయింది. లంచ్ చేసి మేమైతే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మేము వెళ్ళబోయేది ఊటీ దొడ్డబేడ పిక్ పాయింట్ కి. కునూరు నుంచి మేమైతే దొడ్డబేట పీక్ పాయింట్ కి అయితే వచ్చాం. ఒక గంట సేపు ప్రయాణం తర్వాత ఈ పీక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం, పార్కింగ్ లోకి. ఇక్కడ మా గైడ్ వచ్చేసి 25 మినిట్స్ టైం అయితే ఇచ్చారు, కానీ చాలా కష్టం 25 మినిట్స్ లో వెళ్ళి రావడం. ఎందుకంటే ఎంత షాపింగ్ అయితే పక్కన పెట్టుకుని ఆ పీక్ పాయింట్ కి వెళ్ళి వచ్చేటప్పటికి మినిమం 45 మినిట్స్ టు 1 hour అయితే పడుద్ది. ఇలా చలిగా ఉన్నప్పుడు ఇలాంటి పల్లి మిక్చర్ తింటే ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. నేనైతే తీసుకున్నా 30 rupees అనమాట. అండ్ మనం అయితే వెళ్ళిపోదాం. గైస్ తెలుసు కదా, మన ప్యాకేజ్ వచ్చి బడ్జెటెడ్ ప్యాకేజ్. సో బడ్జెట్ లో 2 nights 3 days ఇన్ 4800 లో మాక్సిమం అంటే కవర్ చేసినట్టే. ఇదంతా కూడా దొడ్డబేడ పీక్ పాయింట్ కి వెళ్ళే రూట్ అనమాట. గైస్ నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది bestbus.in లో. వీళ్ళ దగ్గర మలేషియా టూర్ ప్యాకేజెస్, సింగపూర్ టూర్ ప్యాకేజెస్, థాయిలాండ్ టూర్ ప్యాకేజెస్, ఇవే కాకుండా దుబాయ్ టూర్ ప్యాకేజెస్, లోకల్ టూర్స్, సిటీ టూర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. వీళ్ళ డీటెయిల్స్ అవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గైస్ ఇక్కడ క్యారెట్లు చూడండి, భలే ఉంటాయి, లే ఫ్రెష్ గా, తినటానికి కూడా సూపర్ ఉంటాయి.
చూడండి, దొడ్డబేడ పీక్ పాయింట్ కి 10 రూపాయలు ఎంట్రీ అన్నమాట. టికెట్ ఇక్కడ తీసుకోవాలి, అది కొండ అక్కడ ఉంటుంది. గైస్ ఈ పీక్ పాయింట్ దగ్గర మనకి రెస్టారెంట్ అది ఉంటుంది, మనకి టైం ఉందండి, ఆరామ్సే తిని ఉండొచ్చు. ఈ పీక్ నుంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి, నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అన్నమాట. పైన టెలిస్కోపిక్ హౌస్ కూడా ఉంటది, పైకి వెళ్ళి మనకి కావాలంటే టెలిస్కోప్ లోంచి కూడా చూడొచ్చు. ఊటీ వచ్చిన వాళ్ళు మాక్సిమం మిస్ కాకుండా ఈ దొడబేడ పీక్ పాయింట్ కి అయితే పక్కా వస్తారు. వ్యూ అని చెప్పాను కదా గైస్, సో ఇక్కడ నుంచి చూస్తే కర్ణాటక బోర్డర్ అంట, కర్ణాటక బోర్డర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మేబీ ఆ కొండలున్నాయి చూడండి, అవే అనుకుంటా. ఇక్కడ నుంచి వ్యూ చూసామనుకోండి, ఊటీ టౌన్ కనిపిస్తుంది అంట, అదిగోండి ఊటీ టౌన్. ఇక్కడ నుంచి చూస్తే ముక్కుర్తి పీక్, అదిగోండి అదే అనుకుంటా ముక్కుర్తి పీక్. వ్యూ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అండ్ గైస్ ఇక్కడ నుంచి చూస్తే కేతీ వ్యాలీ వ్యూ పాయింట్, అదిగోండి కేతీ వ్యాలీ వ్యూ పాయింట్ భలే కనిపిస్తుందిలే. కేతీ వ్యాలీ వ్యూ మటుకు అద్దరిపోయేలా కనిపిస్తుంది అసలు, అక్కడ ఒక్కటే సన్ పడుతుంది, అదొక్కటే హైలైట్ అయింది అసలు. వ్యూ పాయింట్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అటు సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది, దీనికి చుట్టూర వ్యూ పాయింట్స్ ఉంటాయి. గైస్ ఇక్కడ నుంచి చూస్తే మేటుపాలెం కోయంబత్తూర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు, అదే అనుకుంటా. కాదు కాదు కనిపించట్లేదు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి విల్లింగ్టన్ కున్నూరు వ్యూ పాయింట్స్ అంటున్నారు, కానీ ఆల్ మిక్స్ లో ఉంది, అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. అటు కోయంబత్తూర్ మెట్టుపల్లెము, ఇటు విల్లింగ్టన్ కున్నూరు, మిగతా ఎన్ని వర్త్ కానీ ఈ నాలుగు గజిబిజి గందరగోళం కింద ఉన్నాయి. ఊటీ వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అయితే విజిట్ చేయాల్సిన పీక్ పాయింట్ అనమాట. ఇక్కడికి వస్తే మాక్సిమం అన్ని వ్యూస్ కూడా కవర్ చేసినట్టేనండి. పీక్ పాయింట్ అయితే చూసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను, మనకి టైం లిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఆ టైం లిమిటేషన్ ఫాలో అయ్యాం అనుకోండి ఎక్కువ చూడొచ్చు అనమాట. డెస్టినేషన్ లో మనం ఎక్కడ పడితే అక్కడ లేట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎక్కడ దాకా అవుతాయో అక్కడ దాకా చూపించి బై బై టాటా అంటారు. పీక్ పాయింట్ బయటకు అయితే వచ్చాను. ఇక్కడ నుంచి టీ పార్క్ వచ్చి 3 కిలోమీటర్లు, నెహ్రూ పార్క్ 22 కిలోమీటర్లు, బొటానికల్ గార్డెన్ 9 కిలోమీటర్లు, రోజ్ గార్డెన్ 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి. ఇదంతా కూడా పార్కింగ్ పార్కింగ్ ఈ రోజు అయితే ఫుల్ అలా వెళ్ళలే తెలుసా క్రౌడ్ ఇవ్వాలా, బేభత్సం భయానకం. నా బస్ దగ్గరికి నేను వచ్చాను అనమాట, పార్కింగ్ లో ఉంది బస్, ఇంకా జనాలు అయితే రావాలి. వచ్చాక ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఊటీ లేక్ దగ్గరికి తీసుకెళ్తారు. ఊటీ లేక్ దగ్గర అయిపోయాక ఎవరి హోటల్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుని మైసూర్కి అయితే తీసుకెళ్లిపోతారు అనమాట. మైసూర్కి వెళ్ళి మైసూర్ నుంచి బెంగళూరు మళ్ళీ, ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోతారు. ఐ మీన్ ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ అండి ఇవంతా కూడా. పీక్ పాయింట్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోదాం, పదండి కొంచెంసేపు ట్రాఫిక్ జర్నీని ఎంజాయ్ చేద్దాం. థండర్ వరల్డ్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటి అనుకుంటున్నారు థీమ్ పార్క్ అనమాట. ఇక్కడ ఊటీ లేక్ పక్కనే ఉంటుంది, ఊటీ లేక్ కి ఎన్ రూట్ లో ఉన్నాం. లాస్ట్ బ్లాగ్ లో ఒక బోట్ హౌస్ చూసాం కదా, ఇది పెద్ద బోట్ హౌస్ అనమాట. ఇక్కడ చాలా మంది బోటింగ్ కి అది వెళ్తారు. ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా, లేక్ దగ్గరకి అయితే తీసుకొచ్చారు. మా బండి అయితే పార్కింగ్ వెళ్ళిపోతుంది, మేమైతే లోపలికి వెళ్తాం. ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది 15 రూపీస్ పర్ హెడ్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇటు పక్క మొత్తం పార్కింగ్ ఏరియా, అటు సైడ్ మొత్తం అంతా కూడా షాపింగ్. గైస్ ఇది ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్, మళ్ళీ బోట్ బుకింగ్ కౌంటర్ ఇలా లోపలికి వెళ్ళాలి. ఊటీ లేక్ దగ్గరికి రాగానే చూడండి ఐ లవ్ ఊటీ అని మనకి సెల్ఫీ పాయింట్ అయితే ఉంది అనమాట, బ్యూటిఫుల్ గా ఉంది. అసలు బోటింగ్ కి ఛార్జబుల్ అనమాట ఇక్కడ, సో టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, పెడల్ బోట్, రో బోట్, మోటార్ బోట్, ఇవి ఛార్జెస్. ఊటీ లేక్ దగ్గర బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేయొచ్చండి, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇష్టమైతే బోట్ అది ఎక్కచ్చు, పెడల్ బోట్ కావాలంటే పెడల్ బోట్, రో బోట్ కావాలంటే రో బోట్, మోటార్ బోట్ కావాలంటే మోటార్ బోట్, దీనికంటే సెపరేట్ సెషన్ అది ఉంది అనమాట. ఇటు సైడ్ అంతా పెడల్ రో, ఇటు సైడ్ మోటార్ బోట్, చూసారా ఎలాగేసారు అడ్డుగట్ట. ఊటీ సెల్ఫీ పాయింట్ ఉంది చూడండి అక్కడ అనమాట, మనం ఇలా కింద దిగి ఇలాగ వస్తే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఊటీ లేక్. ఇదిగోండి ఇది వచ్చేసి మోటార్ బోట్, కనిపించిందా మోటార్ బోట్ ఎంత ప్లెజెంట్ ఉందో తెలుసా క్లైమేట్ ఇప్పుడు, వాట్ ఎ లవ్లీ లవ్లీ క్లైమేట్, అసలు లిటరల్లీ ఎంజాయింగ్. గైస్ ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా కూడా బోటింగ్ కే. ఇక్కడ మినీ ట్రైన్ కూడా ఉంది మర్చిపోకండి. ఇదంతా కూడా ఇక్కడ షాపింగ్ ఏరియా ఊటీ లేక్ దగ్గరే, ఐ మీన్ బోట్ క్లబ్ లో. ఇక్కడ చూడండి 70 సినిమా కూడా ఉంది, పర్ హెడ్ 140 రూపీస్ అండ్. గైస్ ఇదిగోండి మినీ ట్రైన్ స్టేషన్, పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్న వాళ్ళకి 40 రూపాయలు. ఇక్కడ కూడా టైం అది బాగానే స్పెండ్ చేశాను, బాగానే స్పెండ్ చేసి నేనైతే బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇంకా డ్రాపింగ్స్ అవి ఉంటాయి, ఎవరి హోటల్ దగ్గర వాళ్ళని అయితే డ్రాప్ చేసేస్తున్నాం, మన ఇంకా చాలా దూరం ఉందండి హోటల్. ఇప్పుడు మనం బస్టాండ్కి వెళ్ళే మెయిన్ రోడ్ లో అయితే ఉన్నాం. ఊటీ బస్టాండ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అనమాట. ఇదిగోండి అలా లోపలికి వెళ్ళా, లెఫ్ట్కి వెళ్తే ఊటీ బస్టాండ్ కనిపిస్తుందా, ఇదే ఊటీ బస్టాండ్, ఫుల్ రష్ కిటకెట్లు ఆడిపోతుంది కదా. ఇక్కడ కూడా మన డ్రాపింగ్స్ అవి ఉన్నాయన్నమాట బస్సులో, ఐ మీన్ దిగిపోయే వాళ్ళు దిగిపోతున్నారు. ఇదిగోండి దిగిపోతున్నారు,
సో ఇక్కడ నుంచి మన హోటల్ కి అయితే వెళ్ళిపోదాం. ఎంతైనా హిల్ స్టేషన్స్ లో ట్రాఫిక్ అనేది కామన్. వీకెండ్స్ అలాగ వచ్చారు అనుకోండి బైక్ ఉంటది, అదే లాంగ్ వీకెండ్స్ వచ్చారు అనుకోండి అదిరిపోయే ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ కి, మైసూర్ కి, బెంగళూర్ కి బస్సులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వోల్వో బస్సులు కూడా ఉంటాయి. పదండి ఇంకా మనం మన మైసూర్ రూట్ కి అయితే వెళ్ళిపోదాం. మన బండి అయితే వెళ్ళిపోతుంది. పొద్దున్న ఎక్కడ పికప్ చేసుకుందా అక్కడైతే డ్రాప్ చేసింది. మిగతా విశేషాలు రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గైస్, నా టూర్ అయితే ఇక్కడతో అయిపోయింది. ఏ టూర్ అనుకుంటున్నారు? ప్యాకేజ్ ఏదైతే తీసుకున్నానో ఇక్కడతో అయిపోయింది నా ప్యాకేజ్. నేను ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. బస్సు టికెట్ అది ఉంది. ఐ మీన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది కదా, అదే బస్సు వెళ్తుంది అనమాట బెంగళూరు. కొంతమందిని మైసూర్ లో డ్రాప్ చేస్తుంది, కొంతమందిని బెంగళూరు లో డ్రాప్ చేస్తుంది గైస్. కానీ నేను వెళ్ళట్లేదు, నేను నా టూర్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ట్రిప్ ఉంది కదా, ఈ ట్రిప్ కి ప్లస్ ఇంకొక 2 డేస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక 1 డే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లోకల్ సైట్ సీయింగ్ కావాలంటే వీళ్ళు చూపిస్తారు. ఇది కాకుండా కొడైకెనాల్ తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్తారు అనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు bestbus.in. ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి ఒకసారి. గైస్, ఈ బ్లాగ్ నైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ.